మీ గొంతు పెంచడం కాదు, మీ మాట విలువ పెంచుకోండి. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నీవు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి దీపం వెలిగించాల్సింది. నీవు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు, లేచి కష్టపడాల్సింది. మీకు విలువలేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మీకు విలువిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. మనకు చాలామంది పరిచయం అవుతారు, కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు. అందరూ నీతో చివరిదాకా ఉండాలని లేదు, ఎవరి ప్రయాణం వారిదే. వాళ్లతో ఉన్నంతసేపు ఆనందంగా ఉండడమే వివేకం. ఏదీ శాశ్వతం కాదు, మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకోకండి. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. లైఫ్ అంటే ఎదుటివారిని సంతోషపెట్టడం కాదు, మన సంతోషాన్ని ఎదుటివారితో పంచుకోవడం. వైఫల్యంతో వెనుదిరిగే వాళ్ళు కొందరు, పట్టుదలతో అక్కడి నుండే మొదలు పెట్టేవాళ్ళు మరికొందరు. ఎక్కడ మొదలు పెట్టాం అనేది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామనేదే ముఖ్యం. ప్రతి ఒక్కరు చెప్పేది వినండి, కొందరితోటే మాట్లాడండి. ప్రతి మనిషి అభిప్రాయాన్ని పరిగణించండి, తీర్పును మాత్రం భద్రపరచండి. ఎదుటివారు మీకు కోపం తెప్పించే పనులు చేశారని మీరు వారికి కోపం తెప్పించే పనులు చేయకండి. అలా చేస్తే మీకు వారికి తేడా లేకుండా పోతుంది. కష్టపడటానికి ఇష్టపడేవాడిని అదృష్టం కూడా వదిలి వెళ్ళదు. కూర్చొని కన్నీళ్లు కార్చడం కంటే కష్టపడి చెమటను చిందిస్తే విజయం కూడా నీకు బానిస అవుతుంది. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కలకి నీవు సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని నీ మనసుకు చెప్పుకుంటే చాలు. ఎక్కువగా వేచి చూడకండి, టైం పూర్తిగా మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు. టైం ఉన్నప్పుడే మాట్లాడే వారికంటే టైం కల్పించుకొని మాట్లాడే వారికే ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని వదులుకోకండి. మనం శిఖరానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు. పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది, కానీ మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు, కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం చాలా కష్టం. మీ పైవాళ్లతో గౌరవంగా, మీ సాటి వాళ్లతో స్నేహంగా మెలగడం కాదు, మీకన్నా తక్కువ వాళ్లతో మెలిగే తీరే మీ వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుంది. మగాడి చేతిలో మోసపోయిన స్త్రీ సొసైటీపై నమ్మకం కోల్పోతుంది, ఈ చేతిలో మోసపోయిన మగాడు తనపై తాను నమ్మకం కోల్పోతాడు.